మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, పేదింటి ఆడపిల్లల వివాహానికి పుస్తేమటలతో పాటు తల్లిదండ్రి లేని పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బుడగజంగాల కాలనీకి చెందిన పేద వధువు నరసమ్మ కూతురు సరళ వివాహానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయంతో పాటు పంపిణీ చేసిన పుస్తేమటలను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయలన్న చొప్పున పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పేదవారి పిల్లలకు పుస్తమటలు కూడా అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలను సైతం దత్తత తీసుకొని ఆ పాఠశాలలకు సంబంధించిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు సురేందర్, సాయిబాబా రామస్వామి తదితరులు పాల్గొన్నారు. నేడు శ్రీ మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డలకు పుస్తమటలు పంపిణీ కార్యక్రమంలో చింగరపేట గ్రామంలో నరసమ్మ కూతురుకు అందజేయడం జరిగింది. మరి మైనంపల్లి హనుమంతరావు గారు గతంలో మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వాటర్ మెయిన్గా వేలాది బోర్ వేయించి ఒక స్కూల్ను కూడా మరి విద్యార్థులు మంచి చదువుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి మంచి ఉంటుందనే ఉద్దేశంతో విద్యా సంస్థలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరి తండ్రి గారి బట్టలనే తనయుడు అన్నట్టు మైనంపల్లి రోహిత్ బాబు గారు కూడా తమ సంస్థ ద్వారా నిరుపేద కుటుంబాలకు, తల్లిదండ్రి లేని పిల్లలకు మరియు పేద కుటుంబాలకు పుస్తమటలతో పాటు అన్ని చనిపోయి మరియు అమ్మా నాన్న లేని అనాథ పిల్లలకు 25,000 చొప్పున మరి పోస్ట్ ఆఫీస్ నుంచి ఫిక్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మెదక్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, యువత, పేద ప్రజలందరూ కూడా మైనంపల్లి రోహిత్ బాబు మరి సేవను గుర్తించి ఇంకా ఆయనను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, మరి యువత కూడా ఆయన ఒక యూత్ ఐకాన్గా చూస్తున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో తనకు మంచి రాజకీయ గుర్తింపు కూడా ఈ మెదక్ ప్రజలు కల్పిస్తారని ఆశిస్తున్నాను.